హాయ్ హలో ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ రవి మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సోలాపూర్ మహారాష్ట్రలోని చానా మార్కెట్ల రేట్లు అయితే కనుక్కుందాం చాలా మటుకు చూద్దాము మార్కెట్ రేట్లు కొన్ని జంప్ అయినాయి మార్కెట్లు అంతేకాకుండా కొత్త ఊళ్ళో కూడా స్టార్ట్ అయింది మహారాష్ట్రకి వెళ్ళి దాని వివరాలన్నీ ఇప్పుడు చూద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అగ్రికల్చర్ ఛానల్ క్లిక్ అవ్వడం చాలా కష్టం వీడియోలు చూసేవాళ్ళే తక్కువ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరీ తక్కువ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి పక్కన బెల్ లైకాన్ని ఓకే చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ పెట్టుకుంటే నేను నేను పెట్టే అప్డేట్ ప్రతి ఒక్కటి మీకు అందిస్తున్న అందుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే సోలాపూర్ రేట్లు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన రేట్లు ఇవి మొత్తం నూట నలభై బండ్లు వచ్చాయి మంచి క్వాలిటీలో సూపర్ క్వాలిటీలు వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు వెళ్తే పెద్ద రకాలు వచ్చేసి నాలుగు వేల రెండు వందల నుంచి నాలుగు వేల మూడు వందల వరకు వెళ్తే లావు రకాలు వచ్చేసి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఒక్క ఒక్కొంద వరకు వెళ్తే మీడియం క్వాలిటీలు వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల వరకు వెళ్తే గోల్టా ఉల్లిపాయ వచ్చేసి మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు వెళ్తే గుండ్రాని ఉల్లిపాయ వచ్చేసి రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల ఒక్కొంద వరకు వెళ్తే చిల్లి ఉల్లిపాయ అంటే చిన్న ఉల్లిపాయ వచ్చేసి రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు వెళ్తే జోడ జోడ ఉల్లిపాయ అంటే పంగలు వచ్చేసి పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు వెళ్ళాయండి ఇవి సోలాపూర్ రేట్లో మా ఈ సోలాపూర్ సంబంధించిన రేట్లో అన్ని వంద కేజీల రేట్లు అండి ఇవి సోలాపూర్కి సంబంధించిన మార్కెట్లో వచ్చిన వంద కేజీల రేట్లు అన్నీ ఇవి దీనికి సంబంధించినవన్నీ అలాగే వేరే మిగతా వేరే మార్కెట్ రేట్ కూడా చూద్దాము అదే మహారాష్ట్రలో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇరవై నాలుగు పది రెండు వేల మూడుకి సంబంధించిన రేట్లు ఇవి ఢిల్లీకి సంబంధించిన రేట్లు అండి ప్రభుత్వ ఉల్లి మొత్తం అన్నీ కలుపుకొని వచ్చేసి నలభై ఎనిమిది బండ్లు వచ్చినాయి నలభై ఒకటి నలభై ఎనిమిది పూనా సూపర్ కలర్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల నుంచి నాలుగు వేల ఏడు వందలు అంటే నలభై నాలుగు రూపాయల నుంచి నలభై ఏడు రూపాయల వరకు కేజీ చెప్తున్నారు నాసిక్ ఏరియా వచ్చేసి నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు ప్రభుత్వ ఉల్లిపాయ వచ్చేసి నలభై నుంచి నలభై నాలుగు వరకు మధ్యప్రదేశ్ ఉల్లిపాయ వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు వరకు ఎరుపు రంగు ఉల్లిపాయ వచ్చేసి ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు వరకు గుజరాత్ది రాజస్థాన్ది రాజస్థాన్ ఉల్లిపాయ ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు రూపాయల వరకు వెళ్తుందని చెప్తున్నారు ఇవన్నీ కేజీ రేట్లో ఇవి ఢిల్లీకి సంబంధించిన రేట్లు అనేవి ఢిల్లీ మార్కెట్వి ఇప్పుడు అలాగే మళ్ళీ మహారాష్ట్రలోని పీపుల్ గాన్ మార్కెట్ వివరాలు కూడా చూద్దాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇది నాసిక్ ఏరియా నాసిక్ ఏరియాకి దగ్గరలో ఉన్న మార్కెట్ పీపుల్ గాన్ మార్కెట్ వచ్చేసి వేసవిల్లి రెండు వందల ముప్పై మూడు ట్రాక్టర్లు రెండు వందల ఎనిమిది ఆటోలు వస్తే మొత్తం నాలుగు వందల నలభై ఒక్క బండ్లు వచ్చాయి పై వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయల వరకు వెళ్తుంది సగటున మూడు వేల తొమ్మిది వందలు అని చెప్తున్నారు గోల్డ్ రకాలు వచ్చేసి రెండు వేల నుంచి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు సగటున మూడు వేల నాలుగు వందలు అని చెప్తున్నారు ఇంకా దానిమ్మ టమోటో టమోటో కూడా కొద్దిగా పెరిగినట్టే చూపిస్తున్నారు సోయాబీన్స్ చూసుకోండి రెండు వేల ఏడు వందల రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయ వరకు వెళ్తుంది సగడన నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు అని చెప్తున్నారు ఇంకా మొక్కజొనాలు అవి మొక్కజొనాలు ఏం లేవు గోధుమలు అవి మనకన్నా అవసరం ఏటు కాదు ఈ పీపుల్ గార్డ్ మార్కెట్కి సంబంధించిన అండి ఇది ప్రతిరోజు పెరుగుతూనే ఉంది దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి అలా ఇంకో మార్కెట్ వచ్చేసి నాసిక్ ఏరియా దగ్గర ఉన్న మార్కెట్ ఇది కూడా లాసల్ గానే మార్కెట్ దీనిలో కొంచెం గమనించండి వేసవి ఉల్లి వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది బండ్లు వచ్చినాయి నూట పదిహేడు ట్రాక్టర్లు యాభై ఒకటిగా సగటున యాభై ఒకటి అని చెప్తున్నారు ఎర్ర ఉల్లి అంటే ఎర్ర ఉల్లి కూడా వచ్చింది అంటే కొత్త సరుకు సంబంధించినట్టు కూడా వచ్చింది సమ్మర్ ఆనియన్ వచ్చేసి పదహైదు వందల నుంచి నాలుగు వేల ఎనభై ఐదు రూపాయల వరకు హయెస్ట్గా వెళ్ళింది తక్కువ పదహైదు అయితే హయెస్ట్ నాలుగు వేల ఎనభై ఐదు రూపాయలు వంద కేజీలకి మూడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు సగటున చెప్తున్నారు ఎర్ర ఉల్లిపాయ వచ్చేసి ఐదు వేల ఒక వంద అని చెప్తున్నారు ఇది తక్కువగా వచ్చింది కొత్త ఉల్లిపాయ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ అలాగే ఇది మహారాష్ట్రలోనే ఇది కూడా నాసిక్ ఏరియా దగ్గర ఉన్న మార్కెట్ అండి శ్రీరాంపూర్ మార్కెటు ఇది వచ్చి ఇది వచ్చేసి తేదీ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై మూడు సంబంధించిన అయితే మొత్తం తొమ్మిది వందలు వచ్చేస్తే ఇక్కడ చూడండి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ అయితే ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు తక్కువ వెళ్తే ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు హయస్ట్గా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వేల రెండు వందల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఏడు వందల వరకు సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ వచ్చేసి పదకొండు వందల ఐదు రూపాయల నుంచి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల వరకు గోల్టీ రకాలు వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేల రెండు వందల వరకు చిన్న రకాలు ఇవి శ్రీరాంపూర్ మార్కెట్కి సంబంధించిన రేట్లు ఇవి ఇడ కూడా ఇది కూడా చూడండి ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయల వరకు టచ్ అయింది ఈ వీడియో చూసినందుకు మీ అందరు కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి అందరూ రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం